ఆనందించాలి ప్రతిదినం జీవితంలో, ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం. మార్పు సమయం ఇదే కదా, సాధించాల్సిన సమయం ఇదే, ఆనందించాలి ప్రతిదినం జీవితం. ఆత్మ నిగ్రహం గురించి ఒక ధారావాహిక చేస్తున్నాం. ఈనాటి ప్రసంగం పేరు క్రియలు లేకుండానే లాభాలు. ఇదే చాలామంది కోరుతుంటారు, లాభాలను ఆశిస్తారు. తమకు అన్నీ మంచిగా జరగాలి, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, సమస్యలు తీరడం. అయితే దేవుడు చెప్పిన పని మాత్రం చేసేందుకు ఇష్టపడరు. నిర్గమ 32:25 చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే అక్కడ గమనించాడు. విరోధుల ముందు ఎగతాళి కలిగేలా విచ్చలవిడిగా తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టి యుండెను. అనగా వాళ్ళు హేళన పాలవుతున్నారు, వాళ్ళు మితిమీరి పోతున్నారు. అదుపు అనేది లేదు, దేవుని చూచి వారు భయపడలేదు, వాళ్ళ దుర్మార్గానికి హద్దులు లేవు, తమ్మును తాము అదుపు చేసుకోలేకున్నారు. విరోధులు చూచి గేలి చేస్తున్నారు. మన జీవితంలో సాతాను మనల్ని చూసి ఎన్నిసార్లు నవ్వుతాడో కదా. ఎందుకంటే మనం జీవితంలో ఎలాంటి క్రమశిక్షణను పాటించడం లేదు కనుక ముందుకు వెళ్ళలేమని అతడికి తెలుసు. క్రమశిక్షణ లేకుంటే చక్రాలపై నడిచే ఆక్టోపస్లానే ఉంటాం. దాన్ని ఒక క్షణం ఆలోచించండి. అధిక కదలిక ఉంటుంది, అయితే అది ముందుకు నడుస్తున్నదా వెనక పక్కక తెలీదు. నాకైతే లోకంలో ఇంతకంటే విచారకరమైంది లేదు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి తలాంతులను ఇచ్చినా వారు ఆ తలాంతును క్రమంగా వాడుతూ దాన్ని సరి అయిన మార్గంలో కానీ ఉపయోగించుకోకుంటే అంతకంటే ఘోరం ఉండదు. పలువురు ఇతరులను గమనించి చూస్తూ ఆ తలాంతులను చూసి అసూయ పడతారు. వాళ్ళ పనులను చూస్తే అసూయ, వాళ్ళ అభివృద్ధిని చూసి అసూయ పడతారు. అయితే మామూలుగా ఎప్పుడూ అభివృద్ధి పొందిన వాళ్ళలా కష్టపడి కృషి చేసేందుకు వీళ్ళు ఇష్టపడరు, దానికై ప్రయత్నం చేయరు. ఆమీన్. కృషి చేయకుండానే లాభం కావాలి. మనం భావాల్ని అదుపులో పెట్టుకోకపోతే, ఆలోచనలకు అదుపు లేకుంటే, నోటికి అదుపు లేకుంటే, చేతులకు అదుపు లేకుంటే, ఇతరుల మాటలకు లోబడుతూ వాళ్ళు చెప్పిందే చేస్తుంటే, వాళ్ళు మనల్ని ఆడించినట్లు ఆడుతూ ఉంటే తప్పించుకోలేమనే అబద్ధం నమ్మితే ఇది చాలా కఠినం. చూడండి, నేను ఇంకా జాగ్రత్త పడాలి, మనసుని ఇంకా అదుపు చేయాలి, ఆశిస్తే పని జరగదు. అంతేకాదు, మీరు క్రైస్తవులైతే నిగ్రహం ఉంటుంది, ఎందుకంటే ఆత్మ నిగ్రహం అనేది ఆత్మఫలాల్లో ముఖ్యమైనది. మీలో దైవాత్మ ఉంటే మీలో ఆత్మఫలం ఉంటుంది. అయితే దాన్ని కాపాడుకుని అభివృద్ధి చేసుకుని ఉపయోగించాలి. అదొక అవయవం వంటిది, ఉపయోగించకుంటే బలహీన పడుతుంది. కొత్త అలవాట్లు చేయండి. మీలో చాలామంది ఈ సదస్సులో, జీవితంలో ఎక్కడైనా అదుపు తప్పి ఉంటే కొత్త అలవాటు చేసుకోవాలనే నిర్ణయాన్ని చెయ్యాలి. కొత్త అలవాటు చేసుకోవడానికి 30 రోజులని మానేందుకు 4 రోజులు అంటారు, అది 100 పాళ్ళు వాస్తవం. 4 రోజుల పాటు ఒకే పని చేశారంటే ఒకవేళ జీవితంలో అది ఒక భాగమైపోయి ఇక ఆ పని కష్టం అనిపించదు. 4 రోజుల పాటు నీళ్ళు ఎక్కువగా తాగారంటే నెల తర్వాత మీకు దాహం ఎక్కువగా వేస్తుంది. అందుకే చాలామంది చెప్తారు, నాకు అసలు నీళ్ళు నచ్చవు, నీళ్ళు తాగలేను. ప్రజలు నాతో చెప్తారు, నీళ్ళు పడవు నాకు. తెలుసా అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాఫీని తాగుతారు, సోడాల్ని, వేరే పానీయాల్ని. ఇప్పుడు నీళ్ళంటే అసలు పడ్డం లేదు, నేను ఎక్కువ నీళ్లు తాగుతాను, ఎప్పుడు నాకు నీళ్ళ దాహం వేస్తూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నీళ్ళని తీసుకువెళ్తాను, ఎప్పుడూ అలా ఉండేదాన్ని కాదు. తెలుసా,
మీరు కొత్త అలవాట్లను చేసుకోవచ్చు. ఆమేన్. మీరు సణుకునే అలవాటును మానేయవచ్చు. గొణగడాలు పితిరీలు చేయడం, కృతజ్ఞతను తెలిపే అలవాటును చేసుకోండి. మెచ్చుకోవడం, ఆ పని చేయడం మానివేసి ఈ పని మొదలు పెట్టండి. తోచింది చేద్దామని తలంచుకో, మంచిదని తెలిసిన పనినే చెయ్యాలి. సామెతలు 16 చూడండి. 16:32 వచనం చెప్తుంది, నెమ్మది గలవాడు యోధిని కంటేనూ శ్రేష్ఠుడు, పట్టణం పట్టువాని కంటే మనసును అదుపు చేయువాడు ఘనుడు. మనసును అదుపు చేయడం అంటే ఆత్మ నిగ్రహంతో ఉండటం, నీకు తోచిన పని చేయకుండా ఆగడం, నచ్చింది చేసేయకూడదు. అంటే చూడండి, నువ్వు షాపింగ్కు వెళితే 75% తగ్గింపు అని బోర్డు కానీ చూస్తే, నీకు ఆ వస్తువులు ఒకవేళ అవసరం లేకపోయినా సరే చవగా దొరుకుతున్నాయి కనుక వెళ్ళి కొనేయకూడదు. దాన్ని కొనే తాహతు మనకు లేదని స్పష్టంగా తెలిసి ఉన్నప్పుడు, నువ్వు ఇంటికి తీసుకెళ్లదలిచిన వస్తువు అవసరం లేదని తెలిసినప్పుడు కొనొద్దు. మనసును అదుపు చేసుకుంటే అప్పుడు ఊహలు అధికారం చెయ్యవు. గొప్ప యోచనలు, తక్షణ కోరికలు. మనలో అతిగా తినే మనుషులందరూ ఏం తింటున్నారో తెలియకుండానే నోట్లో కుక్కుని మింగుతారు. మనసులో నిజంగా ఆస్తో తినాలని తలంచరు. ఎదురుగా ఐస్ క్రీమ్ షాప్, ఓ ఒక చాక్లెట్ తిందాం. కాఫీ మిషన్ దగ్గరికి వెళ్తారు, ఓ డోనట్లను ఎవరు తెచ్చారో మరి. వాళ్ళు ఆలోచించరు కూడా, ఎలాంటి ఎంపికలు చెయ్యరు. వాళ్ళు వాళ్ళు ఇలా చెప్పడం లేదు, నాకు ఇది కావాలా మంచిదా, చేసేస్తారు. ఆ తర్వాత చూడు, ఆ పని చేయకుంటే బాగుండేది, ఎందుకు అలా చేశాను, సాతాను కోరేది ఈ మాటలనే కదూ. ఆలోచించి చూడండి, వాడు నవ్వుతాడా, ఓ వెర్రిదానా నువ్వు. ఎందుకంటే సాతానుకు తెలుసు, దేవుని గ్రంథంలో రాయబడ్డ ప్రతి ఒక్క సంగతి మన క్షేమాభివృద్ధి కొరకే ఒకవేళ వ్రాయబడినా దేవుడు ఆ పనిని మన కొరకు చేసి పెట్టడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు, చేయమని బలవంతం చేయకుండా గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తాడని బైబిల్ అంటుంది. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు, అది కొనక్కర్లేదని. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు, నువ్వు అది తినకూడదని. వ్యాయామం చెయ్యమని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ టీవీని కట్టేసి నిద్రపోమ్మని నీకు చెప్తాడు, నిద్రపోకపోతే రేపు అలసటగా ఉంటుందని. మీరు వచ్చినందుకు సంతోషంగా లేదు, ఇది చాలామందికి సహాయపడుతుంది. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకున్న దానికంటే దేవుడు ఎక్కువ ఇవ్వదలిచాడు, ఇప్పుడు మీ వద్ద ఉన్నదానికంటే అధికంగా ఇస్తాడు. మీకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఇవ్వదలిచాడు. అయితే ఇప్పుడు మీకున్న దాన్ని అదుపు చేసుకోలేకుంటే మీరు వృధా చేసేందుకు ఇంకా ఎందుకు ఇవ్వాలి? మీకున్న అభిషేకాన్ని పెంచుకుని ఫలవంతం చేసుకోకపోతే దేవుడు అభిషేకాన్ని హెచ్చించడు. ఇప్పుడున్న అవకాశపు తలుపుకుండా ముందుకెళ్లేందుకు ప్రయత్నించకపోతే మీ అవకాశాలను దేవుడు కొద్దిగా కూడా హెచ్చించాలనుకోడు. దేవుడు మనందరికీ సమాన అవకాశాలను ఇచ్చే యజమాని. దేవుడు కొంతమందిని మాత్రం ఆశీర్వాదాలు కని ఎంపిక చేసి మిగతా వారిని వెనక ఎక్కడో కూర్చోపెడతాడని నేనేమాత్రం అనుకోను. క్రైస్తవులందరికీ దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు. అంటే సమస్యలే రావని కాదు, కష్టాలు రావని కాదు, శ్రమలు భరించాల్సిన పని లేదండం లేదు, శ్రమలను అనుభవిస్తాం. అయితే సమస్యల్ని ధైర్యంగా భరించి విజయంతో బయటకు వచ్చిన వాళ్లే దైవాశీర్వాదాల్ని పొందగలరు. వాళ్ళు చిన్న విషయాలు కూడా భయపడి ప్రయత్నం వదిలిపెట్టరు. చూడు, ఇది కఠినం, ఇది చాలా కఠినం, ఇది చాలా కఠినం.
చూడు, సాతాను నన్ను శోధించకూడదు, ఇదివన్నీ శోధన, సాతాను శోధించకుండా ఉంటే. నేడు తెలుసుకోండి, సాతాను ఎన్నడూ స్వేచ్ఛగా వదిలిపెట్టడు అని. లోకంలో ఊపిరి పీలుస్తూ నువ్వు బ్రతికి ఉంటే దేవునికి నీ పట్ల ఉన్న పథకాన్ని వాడు చెడుపుతూ ఉంటాడు. మనసు స్వాధీనం చేసుకోనివాడు లేక స్వాధీనం చేసుకుంటే పట్టణమును పట్టుకొని వాని కంటే కూడా ఎంతో ఘనుడు. ఎంత సంతోషం వస్తుందో తెలుసా? అదెంత మంచి భావమో తెలుసా? నువ్వు చేయవలసిన పని చేసి ముగించిన తర్వాత ఆశ్చర్యంగా ఉండదంటారా? నువ్వు ఈ స్థలాన్నంతా మురికి చేసేసి శుభ్రం చెయ్యకపోతే ఎంత మనస్తాపం కలుగుతుంది? అసలు ప్రారంభమే చెయ్యని పన్ని గమనిస్తావు, చేసి వదిలిన పన్ని. బీరువా తలుపు తెరిస్తే అన్నీ బయటకు పడిపోతాయి, మళ్ళీ సామాన్లన్నింటినీ లోపల కుక్కేస్తావు. బీరువా శుభ్రం చేసుకోమని దేవుడు ఆరేళ్లుగా నీతో చెప్తున్నాడు. నువ్వు గ్యారేజీలోకి వెళితే అదంతా పెద్ద చెత్త తొట్టిలా మురిగ్గా ఉంటుంది. తెలుసా, మిమ్మల్ని గురించి మంచిగా తలంచుకోండి. మీకు బాగా శక్తి ఉన్నదని అనుకోండి. ఎక్కడికో వెళ్తున్నట్లు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నిజం చెప్తున్నా, పరిశుద్ధాత్మ మాటల్ని విని ఆయన చెప్పింది చేయకపోతే మనకు నిజమైన ఆత్మవిశ్వాసం దొరకదు. దేవుడివ్వాలని ఆశిస్తున్న బలమైన ధైర్యాన్ని ఎన్నడూ అందుకోలేకపోతాము. దేవుడు చెప్పింది చేయకుంటే స్తోత్రులు యేసు. దీన్ని టీవీలో చూస్తున్న మీరందరూ మీతోనూ చెప్తున్నాను. నేను క్రమశిక్షణను గురించి ప్రసంగిస్తున్నాను కనుక టీవీని కట్టేద్దామనుకోకుండా. అలా చేయొద్దు. కావాలంటే ఛానల్ మార్చేసి పక్కకు పోయినా ఆ ఛానల్లో కూడా నేనుంటా. ఓ ప్రభుకు స్తోత్రం. క్రమశిక్షణ మనకేమీ సంతోషాన్ని ఇవ్వబోదు. అందుకే ప్రజలు క్రమశిక్షణ ఒప్పుకోరు, ఎందుకంటే అది సంతోషాన్ని ఇవ్వదు. అది బాధాకరం. శరీరేచ్ఛ దాన్ని చేయాలని కోరుకోదు. ఎలా అంటే, యాక్ నేను ఆ బీరువా చస్తే శుభ్రం చెయ్యను, నేను వ్యాయామం అస్సలు చెయ్యను, పరుపుపై పడుకుని డోనట్లు తింటాను. నాకు ఈరోజు ఇల్లు చిమ్మాలని లేదు. క్రమశిక్షణ మనకు తక్షణ సంతోషాన్ని ఇవ్వదు. అది బాధాకరంగా కనిపిస్తుంది. అయితే తర్వాత నీతి అనబడే మధుర ఫలాన్ని మనకిస్తుంది. వావ్! నువ్వా రోజు చేయాల్సిన పని ముగించి ఫలితం పొందడం ఎంత అద్భుతమో కదా. చూడండి, మనం ఫలించడానికే సృష్టించబడ్డాం. నేను చెప్తున్నా, ప్రజలు ఫలించకుండా ఉంటే సంతోషం ఉండదు, పరిపూర్ణత ఉండదు, ఏదో లోపం కనిపిస్తుంది. మనం ఇప్పుడు నిజంగా సమస్యలో ఉన్నాం. పలువురు కష్టించి పనిచేస్తున్నా ఫలితాల్ని పొందలేకున్నారు. వాళ్ళు రోజంతా పనిచేస్తున్నారు, సాయంకాలానికి ఏం పని చేశారో కూడా చెప్పలేరు, రోజంతా మాత్రం బిజీగా ఉన్నారు. దీనికి కారణం వ్యర్థమైన కారణాలతో సాతాను విలువైన సమయాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అది వీలు కాదని మనం వాళ్ళతో ధైర్యంగా చెప్పగలిగే స్థితికి రావాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళకు కోపం కూడా వస్తుంది. దేవుడు నీకు ఒక పని చెప్పాడు, రోజూ నీకు ఒక కార్యక్రమం ఉంది. అప్పుడు సాతాను నీ వద్దకు ఇతరుల్ని పంపి నిన్ను దారి తప్పించేందుకు చూస్తాడు. అది క్రైస్తవ ప్రేమ అని కూడా చెప్తాడు. ఇదిగో చూడు, వారికి సహాయం కావాలి. తెలుసా, దాదాపు 10 ఏళ్ళ నుండి ఎన్నో విధాల సహాయపడుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుంటే. ఈరోజు తెలుసుకోండి, వాళ్ళకి అది అక్కర్లేదు.
పోయినేడు దీన్ని గ్రహించాను. ఎలాంటి సరే ఈ స్నేహితులకు అవసరమైనంత కంటే ఎక్కువగానే చేశాను. అయితే ఎంత చేసినా వాళ్ళకి అది చాలదు. దీంతో ఏం గ్రహించానో తెలుసా? నిజంగా వాళ్ళకు సహాయం అక్కర్లేదు, వాళ్ళకి తమ సమస్య గురించి చెప్పడం ఇష్టము. సాతాను వాళ్ళ ద్వారా నీలోని శక్తిని పీల్చివేస్తాడు. నీ వద్దకొచ్చి నీలో శక్తిని మొత్తం పీల్చివేస్తాడు. నా జీవితానికి ఏదైనా చేర్చే వాళ్ళ పక్కన నేను ఉండాలి. నేను ఎలాంటి వాళ్ళ పక్కన ఉండనంటే మనల్ని పీల్చేవాళ్ళు, మన వద్ద పీకేవాళ్ళు. ఆమేన్. సంగతి తెలుసా, వీళ్ళ నుండి దూరంగా వెళ్ళడం కూడా ఒక క్రమశిక్షణే. ఇకపై వాళ్లకు సహాయపడవు కనుక నువ్వొక పిసినారివని వాళ్ళు అనుకుంటారు. నేను ఒకటి చెప్తాను, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు, నీ గమ్యానికి అది ఎంతో ముప్పు. నీ గమ్యాన్ని దొంగిలించే హక్కు ఎవరికీ లేదు. దేవుడిచ్చిన గమ్యం, భవిష్యత్తు, దేవుడు వద్దు అని చెప్పిన దానికి నువ్వు వద్దు అనాలి, దేవుడు అవును అంటే అవుననాలి. క్రమశిక్షణ తక్షణ సంతోషాన్ని ఇవ్వదు, అయితే తర్వాత నీతి అనబడే మధుర ఫలాన్ని ఇస్తుంది. దానిలో తర్ఫీదు పొందిన వారి అందరికీ. బహుశా దేవుని కనులు వెతుకుతూ ఉన్నాయనుకుంటాను. భవిష్యత్తులో ఎప్పుడో దొరకబోయే ఆశీర్వాదాల కొరకు ఇప్పుడే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారి కోసం. ఎప్పుడో మెరుగైంది దొరుకుతుందనే ఆశతో ఉన్నదాన్ని వదులుకునే వారి కోసము. వదులుకోకపోతే అభివృద్ధి పొందడం కుదరదు. నువ్వు మొదట పెట్టుబడి పెట్టాలి. మెరుగైన దానివైపు నడిచి వెళ్తున్న సమయంలో చెడ్డ అలవాటును వదిలి నడవాల్సి వస్తుంది. ఆమేన్. దీనికి క్రమశిక్షణ కావాలి. మళ్ళీ ఎంతమంది దుఃఖంలో జీవిస్తున్నారో నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్లతో కలిసి తిరుగుతారు, వాళ్ళే పని చేయరు, వాళ్ళు వీళ్ళని వదిలి వెళ్లరు. ఎందుకంటే ఆశించిన విధంగా భవిష్యత్తు ఉండదని వాళ్ళకు చాలా భయం కనుక అవసరం లేని దాన్ని పట్టుకొని వేళ్లాడతారు. కొందరికి ఇది అర్థమైంది? ఆ భాగంలో ఉన్న వారికి అర్థమవుతుందా? హల్లెలూయా. చెప్తున్నాను, నాలో ఈ కోరిక అనేది ఉంది. యేసు మరణించి ఇచ్చిన దాన్ని ప్రజలందరూ పొందాలి. నేను చెప్తున్నాను, అందరూ సంతోషంగా ఉండాలి. క్రైస్తవురాలుగా మునుపు దుఃఖంలోనే జీవించాను. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషానికి కొన్ని పరిస్థితులు కలవాలి. వాటిల్లో ఒకటి, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఆయన చెప్పిన పని వెంటనే చేయమన్నప్పుడు చేయాలి. నువ్వొకటి గుర్తించాలి, దేవుడు నీకు పని చెప్పిన ప్రతిసారి నీకేదో ఒకటి ఇస్తాడు, నీ వద్ద నుండి తీసుకోడు. దేవుడు ఒకవేళ కష్టమైన పని చెప్పినా దాంతో నువ్వు మెరుగుపడతావు, అయితే అది వెంటనే జరగదు అని తెలుసుకోండి. చూడండి, మనకు అన్ని పనులు తక్షణం జరిగిపోవాలి. వెళ్ళేప్పుడే అది కానీ దొరక్కుంటే మనం కొంచెంసేపు కూడా కాచుకోం. మనకెప్పుడూ తొందరే, అసహనం. దేవుడు ఎన్నిటినో ఇస్తానని చెప్పాడు. వాటిని పొందాలంటే నువ్వు దేవుడు చెప్పిన కొన్ని పనులు తప్పక చేయాల్సి వస్తుంది. అసహనం చూపకండి, ఎందుకంటే దైవాశీర్వాదం మీకు దొరకకముందు కొన్నిసార్లు కఠిన సమస్యలు గుండా వెళ్ళాలి. నిజంగా నేనేం నమ్ముతానో తెలుసా? నువ్వెంతకాలం కాచుకుంటే అదంతా తీపిగా ఉంటుంది. ఇది వాస్తవం. వేచి ఉన్నా సరే అది దొరకకపోతే ఎన్నిసార్లు వదిలివేద్దామని తలిస్తే అది దొరికినప్పుడు అంత ఎక్కువ సంతోషం వేస్తుంది. ఎలా అంటే, వావ్, ఫలం దక్కింది. చూడండి, తేలిగ్గా దొరికితే వాటికి మనం తగినంత విలువని ఇవ్వము. ఇక్కడ వేదిక పైన నిల్చుని ఇంతమందికి బోధిస్తూ ఇక్కడ నేను పొందే సంతోషం దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకని? ఉదయం చెప్పాను, మేము మా ఇంటి బేస్మెంట్లో పరిచర్యను ప్రారంభించాము. మొదటి ప్రార్థన కూటంలో ప్రజలు బీరువాలో కూడా కూర్చున్నారు అని. మొదటి సంగీతం టేప్ను సామాన్ల షెల్ఫ్లో కూర్చుని రికార్డ్ చేశాము. మొదటి రేడియో గదిగా మరొక సామాన్ల గదిని వాడాము. నా మొదటి రేడియో షో మా ఇంట్లో చిన్న అరలో రికార్డ్ అయింది. అవును, ఇంకా ఉన్నాను, అది వాస్తవం. అదే నా సాక్ష్యం, ఇక్కడున్నాను.
ఒక్కొక్క అడుగు వేసి దేవుడు ఏం చేయాలో చెప్తే మేము చేసాం, అది కఠినం, పలుమార్లు కాచుకోవాల్సి వచ్చేది, అనుకున్నంతకంటే ఎక్కువ ఆలస్యం జరిగేది, మేము లెక్కలేసుకున్నంతకంటే ఎక్కువ డబ్బును చెల్లించాల్సి వచ్చేది. మార్గంలో ఎన్నో నిరాశలు ఎదురయ్యాయి. అయితే ఓ మ్యాన్, చూడండి తర్వాత అనేది వస్తుంది. ఎన్నిసార్లు మేము ఆశ వదిలేసుకున్నామో చెప్పలేము. అయితే సేవను ఆపనందుకు సంతోషం. అప్పుల్లో ఉన్నావా? నీ వద్ద ఎప్పుడూ చాలినంత డబ్బు ఉండదనిపిస్తుందా? చాలీ చాలినట్లు రోజులు గడుస్తున్నాయి కానీ సమృద్ధిగా లేదని నీకు అనిపిస్తుందా? ఖర్చు ఎక్కువగా ఉందని భార్యతో ప్రతిదినం తగులాడుతున్నావా? చూడండి, మనలో పలువురికి ఆర్థిక సమస్యలుంటాయి. ఈ భాగంలో ఎన్నడూ సమస్యలు ఎదుర్కోకూడదు. డబ్బును ఎలా వాడుకోవాలో తెలుసుకో. వచ్చేవారం మొదలుపెట్టి ఒక సిరీస్ను ప్రచరిస్తాం. ఈ అంశాన్ని బోధించడం నేను ఇదే మొదటిసారి. అది డబ్బు విషయం, డబ్బుని ఎలా వాడుకోవాలి అని. దేవుడు మా జీవితాలను, సేవను ఆశీర్వదించాడు, ముఖ్యంగా నా భర్తను, ఎందుకంటే అతడు ఎంతో ఓర్పు కలవాడు, ఓర్పుతో కాచుకుంటాడు. ఈ స్వభావం వలన మాకు ఎక్కువ అప్పులు లేవు. నిజం చెప్తే మా సేవలో మాకు అప్పే లేదు. మా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ సమయంలో మాకు ఎలాంటి అప్పు లేదు, ఎప్పుడూ అలా ఉండదు. దేవుడు మనకు నేర్పించిన సూత్రాలను జీవితంలో మనం అన్వయించగలిగితే అప్పులనేవి అసలు ఉండనే ఉండవు. వచ్చేవారం కూడా మాతో కలిసి డబ్బు వాడకం గురించి మీరు నేర్చుకోండి. జాయస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే joyasmayer.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి